కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి 60 రోజులు పూర్తి అయ్యి ఇవాళ విశాఖపట్నంలో తొలిసారిగా డిఆర్సీ సమావేశం జరుగుతున్న శుభ సందర్భాన మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ విజయసాయిరెడ్డి గారు ఇవాళ మొట్టమొదటిసారిగా జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్కి మరి ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేసిన సందర్భాన ఆయన దివంగత మహానత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి పూలమాలలు వేసి మరి ఇక్కడ పూజలు నిర్వహించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశీస్సులు, ఎందుకంటే సంక్షేమ అభివృద్ధికి చిరునామా అయినటువంటి దివంగత మహానత రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి డిఆర్సీ మీటింగ్లో విశాఖ జిల్లా అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లని ఆలోచనతో ఆ మహానేత ఆ దేవుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశీస్సులు పొంది జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సుపరిపాలన అందించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ అభివృద్ధిని ఏకకాలంలో అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి విజయసాయిరెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా చిత్రపటానికి మరి పూజలు చేయడం కాకుండా మరి పూలమాలంకృతులు చేసి ఆయన ఒకటే ధ్యేయం ఇక్కడ ఆయనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోబిద వెంకటరమణ గారు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి గారు, తిప్పల నాగిరెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మరి జిల్లాలో మరి ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు, అనేక మంది కన్నబాబురాజు గారు, గొల్లబాబురావు గారు, పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, పాడేరు శాసన భాగ్యలక్ష్మి గారితో పాటు జిల్లాలో 11 మంది శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఆ మహానేతకు నివాళులు అర్పించి ఏ విధంగా జిల్లాను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాజశేఖర ఆశీస్సులు పొంది ఇవాళ జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాడు మరి చిక్కిపోయినట్టు విశాఖపట్నాన్ని ఏ విధంగా బలోపేతం చేశారో మనం చూసాం. ఆ రోజు విస్తరణకి స్టీల్ ప్లాంట్ ఇవాళ 25,000 కోట్ల రూపాయలు విస్తరణ చేసుకున్న బీహెచ్ఎల్ విలీనం చేసిన, షిప్ అండ్ రక్షణ శాఖలు విలీనం చేసిన, అలాగే ఫార్మాసిటీ తీసుకొచ్చిన, ఎస్సీజెడ్ తీసుకొచ్చిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాజశేఖర గారి హయాంలోని ప్రభుత్వ హయాంలో జరిగాయి. అలాగే గంగవరం పోర్టు నిర్మాణం జరిగిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించడం మహానేత తాలూకా ఆనవాళ్లు ఇవాళ మరొకసారి గుర్తు చేసుకుని ఈ జిల్లాని మరింత సర్వేగ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వెళ్ళాలనే సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను.